చరిత్ర అంతటా సంభవించిన ప్రధాన విపత్తులు ప్రతి దాని గురించి కొంత సంక్షిప్త సమాచారం బ్లాక్ డెత్ పదమూడు వందల నలభై ఏడు నుంచి పదమూడు వందల యాభై ఒక్క మానవ చరిత్రలో ప్రాణాంతకమైన మహమ్మారి బ్లాక్ డెత్ లేదా బుబోనిక్ ప్లేగు ఎస్సినియా పెస్టిస్ అనే బాక్టీరియం వల్ల యురేషియాలో డెబ్బై ఐదు నుంచి రెండు వందలు వరకు మిలియన్ల మంది మరణించారు స్పానిష్ ఫ్లూ పందొమ్మిది వందల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వందల పందొమ్మిది స్పానిష్ ఫ్లూ మహమ్మారి ప్రపంచ జనాభాలో దాదాపు మూడింట ఒక వంతు మందికి సోకింది మరియు ప్రపంచవ్యాప్తంగా ఇరవై నుంచి యాభై వరకు మిలియన్ల మంది మరణానికి కారణమైంది ఇది చరిత్రలో అత్యంత తీవ్రమైన ఇన్ఫ్లుయెంజా వ్యాప్తిలో ఒకటిగా నిలిచింది దుడ్ చైనా యొక్క గొప్ప కరువు పందొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి పందొమ్మిది వందల అరవై ఒక్క మావో జెడాంగ్ యొక్క గ్రేట్ లీప్ ఫార్వర్డ్ ప్రచారం ఫలితంగా విస్తృతమైన కరువు చైనాను తాకింది ఇది ఆకలితో మరియు సంబంధిత కారణాల వల్ల సుమారు పదిహేను నుంచి నలభై ఐదు వరకు మిలియన్ల మంది మరణానికి దారితీసింది చెర్నోబిల్ డిజాస్టర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఉక్రెయిన్లోని చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్లో ఘోరమైన అణు ప్రమాదం సంభవించింది రేడియోధార్మిక పదార్థాల పేలుడు మరియు తదుపరి విడుదల తక్షణ మరణాలు మరియు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రభావాలకు కారణమయ్యాయి ఇది చరిత్రలో అత్యంత ఘోరమైన అను విపత్తులలో ఒకటిగా నిలిచింది భోపాల్ గ్యాస్ విషాదం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు భారతదేశంలోని భోపాల్లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ పురుగుమందుల కర్మాగారంలో గ్యాస్ లీక్ సంఘటన ఫలితంగా విషపూరిత వాయువులు విడుదలయ్యాయి దీనివల్ల వేలాది మంది ప్రజలు తక్షణం మరణించారు మరియు చాలామందికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చాయి టాంగ్షాన్ భూకంపం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు చైనాలోని టాంగ్షాన్ నగరంలో ఒక వినాశకరమైన భూకంపం సంభవించింది దీని ఫలితంగా రెండు నాలుగు రెండు కొమ్మా సున్నా 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 నుండి ఆరు ఐదు ఐదు కొమ్మ సున్నా 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 మంది మరణించారు ఇది ఇరవయవ శతాబ్దపు అత్యంత ఘోరమైన భూకంపాలలో ఒకటిగా నిలిచింది హిందూ మహాసముద్ర సునామీ రెండు వేల నాలుగు సముద్రగర్భంలో సంభవించిన భారీ భూకంపం కారణంగా ప్రేరేపించబడిన హిందూ మహాసముద్ర సునామీ ఇండోనేషియా థాయిలాండ్ శ్రీలంక భారతదేశం మరియు ఇతర దేశాలతో సహా అనేక దేశాలలో విస్తృతమైన విధ్వంసం మరియు ప్రాణనష్టం కలిగించింది దీని ఫలితంగా సుమారు రెండు ముప్పై కొమ్మా సున్నా 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 మంది మరణించారు హరికేన్ కత్రినా రెండు వేల ఐదు శక్తివంతమైన కేటగరీ ఐదు హరికేన్ కత్రినా యునైటెడ్ స్టేట్స్ లో ల్యాండ్ ఫాల్ చేసింది ముఖ్యంగా గల్ఫ్ కోస్ట్ ప్రాంతాన్ని ప్రభావితం చేసింది ఇది న్యూ ఓర్లిన్స్లో విస్తృతమైన వరదలకు కారణమైంది మరియు దీని ఫలితంగా ఒక వెయ్యి రెండు వందలు కంటే ఎక్కువ మంది మరణించారు మరియు గణనీయమైన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి హైతీ భూకంపం రెండు వేల పది హైతీలో ఏడు పాయింట్ సున్నా తీవ్రతతో సంభవించిన భూకంపం రాజధాని నగరం పోర్టోప్రిన్స్లో విస్తృతంగా విధ్వంసం సృష్టించింది భూకంపం సుమారు రెండు ముప్పై కొమ్మా సున్నా 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 మెనస్ మూడు ఒకటి ఆరు కొమ్మా సున్నా 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 మంది ప్రాణాలను బలిగొంది మరియు మిలియన్ల మంది నిరాశ్రయులను చేసింది ఫుకుషుమా అను విపత్తు రెండు వేల పదకొండు జపాన్లో భారీ భూకంపం మరియు సునమీ తరువాత ఫుకుషిమా దయచి అను విద్యుత్ ప్లాంట్ బహుళ మెల్ట్లో ఎదుర్కొంది రేడియోధార్మిక పదార్థాన్ని పర్యావరణంలోకి విడుదల చేసింది మరియు గణనీయమైన ఆరోగ్య మరియు పర్యావరణ ఆందోళనలను కలిగిస్తుంది నర్గీస్ తుఫాను రెండు వేల ఎనిమిది మయన్మార్ బద్మా ను తాకిన నర్గీస్ తుఫాను విస్తృతమైన నష్టాన్ని కలిగించింది మరియు సుమారు నూట ముప్పై ఎనిమిది సున్నా 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 మంది మరణాలకు దారితీసింది ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడంతో తుఫాను ప్రభావం తీవ్రమైంది దుట్ ఇథియోపియన్ కరువు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పందొమ్మిది వందల ఎనభై ఐదు కరువు రాజకీయ అస్థిరత మరియు సంఘర్షణల కలయిక ఇథియోపియాలో తీవ్రమైన కరువుకు దారితీసింది దీని ఫలితంగా ఆకలి మరియు సంబంధిత కారకాల కారణంగా నాలుగు వందలు కొమ్మా సున్నా 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 నుండి ఒకటి రెండు మిలియన్ల మంది ప్రజలు మరణించారు ధుట్ రెండు వేల నాలుగు హిందూ మహాసముద్ర భూకంపం మరియు సునామీ రెండు సున్నా సున్నా నాలుగులో ఇండోనేషియాలోని సుమత్రా తీరంలో సంభవించిన సముద్రగర్భ భూకంపం మరియు దాని ఫలితంగా ఏర్పడిన సునామీ పద్నాలుగు దేశాలలో సుమారు రెండు ముప్పై కొమ్మ సున్నా 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 మంది మరణాలకు దారితీసింది హరికేన్ హార్వే రెండు వేల పదిహేడు హార్వే ఒక కేటగరీ నాలుగు హరికేన్ ఇది ఆగ్నేయ టెక్సాస్ మరియు లూసియానాలో ముఖ్యంగా హ్యూస్టన్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో విపత్తు వరదలకు కారణమైంది తుఫాను ఫలితంగా ఒక వంద మందికి పైగా మరణించారు మరియు విస్తృతమైన ఆస్తి నష్టం జరిగింది ఇదే తుఫాను రెండు వేల పంతొమ్మిది ఆఫ్రికాను తాకిన అత్యంత దారుణమైన ఉష్ణమండల తుఫానులలో ఒకటైన ఇదే మొజాంబిక్ జింబాబ్వే మరియు మలావెలలో విస్తృతంగా విధ్వంసం సృష్టించింది తుఫాను ఫలితంగా ఒక వెయ్యి మందికి పైగా మరణించారు మరియు విస్తృతమైన వరదలు మరియు స్థానభ్రంశం ఏర్పడింది రెండు వేల ఐదు పాకిస్తాన్ భూకంపం ఏడు పాయింట్ ఆరు తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం ఉత్తర పాకిస్తాన్ను తాకింది ఇది విస్తృతమైన వినాశనానికి కారణమైంది భూకంపం ఫలితంగా సుమారు ఎనభై ఏడు వేలు మంది మరణించారు మరియు లక్షలాది మంది నిరాశ్రయలయ్యారు టైఫూన్ హయ్యాన్ రెండు వేల పదమూడు హయ్యాన్ రికార్డు స్థాయిలో బలమైన ఉష్ణమండల తుఫానులలో ఒకటి ఫిలిప్పీన్స్ను తాకింది ఇది విస్తృత విధ్వంసం సృష్టించింది తుఫాన్ ఫలితంగా ఆరు మూడు వందలు మందికి పైగా మరణించారు మరియు మిలియన్ల మందిని ప్రభావితం చేశారు గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్ ఒక వెయ్యి ఆరు వందల అరవై ఆరు బేకరీలో చెలరిగిన మంటలు లండన్ నగరంలో చాలా భాగాన్ని నాశనం చేశాయి ఇది సుమారు పదమూడు వేల రెండు వందలు ఇళ్లు ఎనభై ఏడు చర్చిలు మరియు అనేక ఇతర నిర్మాణాలను వినియోగించింది బౌల్ ఒకటి తొమ్మిది మూడు సున్నాలు పేలవమైన భూ నిర్వహణ పద్ధతులతో కూడిన తీవ్రమైన కరువు యునైటెడ్ స్టేట్స్లోని గ్రేట్ ప్లెయిన్స్ ప్రాంతం అంతటా భారీ దుమ్ము తుఫానులు మరియు వ్యవసాయ వినాశనానికి దారితీసింది ఇది గణనీయమైన ఆర్థిక మరియు పర్యావరణ నష్టానికి దారితీసింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి